ఐదు గ్యారంటీల అభయహస్తం, కాంగ్రెస్ బిగ్ ప్లాన్. హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను పర్ఫెక్ట్గా ఉపయోగించుకునే పనిలో ఉన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 17వ తేదీన అందరూ ఆశ్చర్యపోయేలా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. సోనియాగాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలు హైదరాబాద్కే వస్తుండడంతో దీన్ని ఓ గొప్ప అవకాశంగా మలచనున్నారు. అదే రోజు తెలంగాణ విమోచన దినాన్ని జరపనున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ చేసిన త్యాగాలేమిటో సోనియా ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన సోనియానే హైదరాబాద్ వేదికగా జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో 10 లక్షల మంది పాల్గొనే బహిరంగ సభ వేదికగా సోనియాగాంధీ నోటి వెంట 5 గ్యారంటీలను మరోసారి ప్రకటించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. మిగతా రాష్ట్రాల్లోనూ అభయహస్తం పేరిట 5 గ్యారంటీలను ప్రకటించారు. తెలంగాణలోనూ అదే ఫార్ములా అప్లై చేయనున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే మొదట ఏం చేస్తామో చెప్పడమే ఈ 5 గ్యారంటీలు. కర్ణాటకలో ఈ సూత్రం బాగా వర్కౌట్ అయింది. కాంగ్రెస్ ప్రకటించే 5 గ్యారంటీల్లో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పెన్షన్ 4000 రూపాయలకే పెంపు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, నిరుద్యోగ భృతి, వీటిని సోనియాగాంధీతో చెప్పించనున్నారు. ఎప్పటినుంచో ఈ 5 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సోనియాగాంధీతో చెప్పిస్తే రాష్ట్రం మొత్తం వినిపించినట్టు అవుతుందనేది తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో నెక్స్ట్ ఫోకస్ తెలంగాణపైనే పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఏఐసీసీ దిశానిర్దేశం చేస్తోంది. రాష్ట్ర పీసీసీతో సంప్రదింపులతో కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే సోనియాగాంధీతో ప్రకటింపజేస్తున్న ఆ 5 గ్యారంటీలను ఆ తర్వాత రోజు నుంచే ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 18 నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టనున్నట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది ముఖ్య నేతలు పర్యటించబోతున్నారు. ఆ సమయం నుంచే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్లతో ఇంటింటి ప్రచారం నిర్వహించేలా నిర్ణయించారు. ఇక భారత్ జోడో యాత్ర చేపట్టి 7వ తేదీతో 7వ తేదీ పూర్తవుతున్న సందర్భంగా మండల జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలకు ప్లాన్ చేశారు.